సముత్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాల్సింది అని చెప్పడం కూడా జరిగింది. దానిలో భాగంగానే చీఫ్ సెక్రటరీ గారు మరికొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎలక్షన్ కమిషన్ కలవటం, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని చాలా స్పష్టంగా వివరించడం కూడా జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటాయంటే అందరికీ తెలిసిందే, మనం పత్రికల్లో కూడా చూస్తున్నాం. కోవిడ్ తగ్గినట్టుగా కనిపిస్తున్న రెండవ దశ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని దేశాల్లో అయితే మళ్ళా లాక్డౌన్లు వచ్చాయి. విపరీతంగా జనం కోవిడ్ సోకి మరణిస్తున్నారు. ఒకవైపున మనకు కూడా అదే ప్రమాదం ఉన్నది అనేది ఒక భయాందోళనతో భారతదేశం భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం. రాజ్యాంగ పరంగా పరిపాలించడం, ఈ పదం జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. ప్రజాస్వామ్యం అంటే ఆయనకి కడుపులో మంట, ఎందుకంటే ఆయన ఒక నేర ప్రవృత్తిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అధికారంలోకి జాలితోటో దయతోటో ప్రజల్ని మోసగించడం ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే, ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాంగంతో నాకు సంబంధం లేదు, అట్లాగే ఈ భారతదేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘంతో నాకు పని లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను పరిపాలిస్తూ ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టే ఎలక్షన్ కమిషన్తో సహా అన్ని వ్యవస్థలు పనిచేయాలని చెప్పేసి ఆయన అభిప్రాయపడతా ఉన్నాడు. ఈ అభిప్రాయం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీరు అభిప్రాయపడ్డారని మీకు సంబంధించినటువంటి కొంతమంది మిమ్మల్ని భజన చేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రుల చేత మీరు గతంలోనే చెప్పించారు. ఏమని చెప్పించారంటే, ఈ ఎన్నికల కమిషన్ ఉండగా మేము ఖచ్చితంగా ఎన్నికలు జరపం, ఎన్నికల కమిషన్ చెబితే మేము ఎన్నికలు జరపాలా, ఈ ఎన్నికల కమిషన్ ఏమన్నా మా బొచ్చు పీకిద్దా అని చెప్పేసి మాట్లాడారు. ఈ మాటలన్నీ కూడా స్వయం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. దీనితో పాటుగా వ్యాక్సిన్ ఒకదాన్ని వచ్చేసిందని, ఆ వ్యాక్సిన్ని మనకు ఇవ్వాలనేటువంటి ప్రయత్నంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ట్రయల్ రన్ జరుగుతూ ఉంది, వ్యాక్సిన్ కూడా ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళవచ్చును అనేటువంటి భావనతో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం ఉన్నది. ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్కి చెప్పడం, 11వ తారీఖున ప్రధానమంత్రి గారితో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి, వారు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి 11వ తారీఖు అయిన తర్వాత 13వ తారీఖున మళ్ళా దీని మీద చర్చిద్దాము అని చెప్పేసి అసంపూర్తిగా చర్చలు చెప్పి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బయటకు వచ్చేశారు. వచ్చేస్తే సడన్గా రమేష్ కుమార్ గారు ఈ ప్రకటన చేయటం కొంత ఆశ్చర్యం సంగతి అలా అట్టుపెట్టి పెద్ద వివాదాస్పదమైనటువంటి నిర్ణయం. ఎందుకు వివాదాస్పదం అంటున్నానంటే, ఎస్, ఎన్నికలు జరపాలి తప్పదు, పంచాయతీ ఎన్నికలు కానీ లేదా జడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ తప్పనిసరిగా జరిపి తీరవలసిందే. అయితే రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తన సంసిద్ధతను వ్యక్తం చేయనటువంటి పరిస్థితుల్లో, రీజనబుల్ కాజులు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా పట్టుదలగా మొండిగా ఒక వ్యవస్థ వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా అన్యాయమైనటువంటి పోకడగా నేను భావిస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తూ ఉన్నది. ఎందుకంటే స్వయాన ఈ మాటలు మాట్లాడినటువంటి కొడాలి నాని కానివ్వండి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ప్రధానమైనటువంటి మంత్రులు. ఆయన మనోభావాల్ని ప్రజలకు తెలియజెప్పడం కానివ్వండి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజలకు చెప్పడం కానివ్వండి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజల తప్పుదారి పట్టించడం కానీ వీళ్ళు బాధ్యతగా నిర్వర్తించేటువంటి మంత్రులు. అందుకోసమనే వీళ్ళందరూ కూడా గతంలో ఎవరైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారో వారిని దూషిస్తూ మాట్లాడారు. ఆయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నాడని ఆయనకి గౌరవించాలనే సంగతి కూడా మరిచి గతంలో అనేకమైనటువంటి మాటలు మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, సిగ్గు లజ్జ విడిచి
ఈ ఎన్నికల కమిషన్ ఉండగా మేము ఖచ్చితంగా ఎన్నికలు జరపమనంటా ఉన్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది పరిపాలనకు వ్యతిరేకం, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇలాంటి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని చెప్పి కూడా మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. ఈ నేపథ్యం ఏమిటంటే, వెనకాల ఉన్న నేపథ్యం ఏమిటంటే, ఇంతకు ముందు జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత నామినేషన్లు వేసిన తర్వాత ఇదే రమేష్ కుమార్ గారు అర్ధంతరంగా ఆపేశారు. ఇక్కడ ప్రధానంగా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఆ రోజున కూడా ప్రభుత్వంతో ఏ విధమైనటువంటి సంప్రదింపు చేయకోకుండా హఠాత్తుగా తెల్లారిపాటి 11 గంటలకు టీవీలోకి వచ్చేసి పోస్ట్ పోన్ చేసేశాము ఎన్నికలు ఇండిఫినెట్గా, కారణం కోవిడ్ ఉన్నది అని ఆ రోజున చెప్పారు. ఆ రోజున కేవలం 30 కేసులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో అర్ధంతరంగా ఎన్నికల్ని వాయిదా వేశారు. ఇంతవరకు ఆ ఎన్నికల యొక్క అతిగతి లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, కోర్టులకు వెళ్ళడం కూడా జరిగింది. ఆ రోజున ప్రభుత్వంతో సంప్రదించుకోకుండానూ ఎన్నికలు వాయిదా వేశారు. ఇవాళ ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వం సన్నిద్ధంగా లేదు అన్న తర్వాత కూడా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ రమేష్ కుమార్ గారు చేస్తున్నారు. ఈ వాతావరణం అంతా చూస్తూ ఉంటే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి తొత్తులాగాను, ఒక జేబులో మనిషిలాగాను, ఒక బానిసలాగాను వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ, ఒక నాయకుడికో, ఒక రాజకీయ నాయకుడికో, ఒక ప్రతిపక్ష నాయకుడికో జేబు సంస్థలాగా వ్యవహరించడం అనేది ఒక దుర్మార్గం. దీనివల్ల ప్రజాస్వామ్యం దెబ్బతినిపోతుంది. రమేష్ కుమార్ గారు అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారి సమయంలో చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్ మీదే వారు అపాయింట్ అయినప్పటికీ కూడా రాజ్యాంగ పరిధిలో వ్యవహరించవలసినటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల వారీగా మొత్తాన్ని విభజించాడు, ప్రాంతాల వారీగా విభజించారు, రాజధానిని ఒక కులానికి అంటగట్టారు, అట్లాగే ఎస్సీసీని ఒక కులానికి అంటగట్టాడు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి మొత్తం ఏదైతే ఒక రాజధాని ఉందో ఆ రాజధానిని ప్రాంతాల వారీగా విడగొట్టి అనేకమైనటువంటి పబ్బాలు గడుపుకునేటువంటి ప్రయత్నాలు ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విషయాన్ని ప్రజలెవరు కూడా మర్చిపోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటా రెండా మీకు అనేకమైనటువంటి విషయాలు చెప్పవచ్చు, కానీ ఈ సందర్భంగా ఎస్సీసీ విషయంలో మీరు చూసినటువంటి విషయాలు అనేకమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విషయాలు. ఈరోజు ఇప్పుడున్నటువంటి ఎస్సీసీ రమేష్ కుమార్ గారు కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టు ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవకతవకలు, ఎన్నికలు నిర్వహించకుండా ఉండటానికి ఈ ప్రభుత్వం చెబుతున్నటువంటి కారణాలు, ఈ ప్రభుత్వం ద్వేషిస్తున్నటువంటి విషయాలు, ఈ ప్రభుత్వం ఆపాదిస్తున్నటువంటి కుల విషయాల్ని కోర్టుల దగ్గరికి తీసుకెళ్లి కోర్టుల ద్వారా ఎన్నికలు జరపాలని చెప్పేసి అనిపించుకొని ఆ తర్వాత ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వ సహకారంతో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక పక్క ఎస్సీసీ చూస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగ వ్యతిరేకంగా, అట్లాగే చట్ట వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మంత్రులు మాట్లాడడం అంటే చాలా దారుణమైనటువంటి విషయం. మీరు గతంలో ఇదే రమేష్ కుమార్ గారిని తొలగించడానికి ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పద్ధతిని అవలంబించి అప్పటికప్పుడు రాత్రికి రాత్రే గవర్నర్ కలిసి ఒక కనకరాజన్ అనే అతన్ని తమిళనాడు నుంచి అంబులెన్స్లో తీసుకొచ్చి హరీబరీగా సంతకం పెట్టి ఆయనకి పోస్టింగ్ ఇచ్చినటువంటి వ్యవహారం, ఇది తప్పు కాదా? ఎస్సీసీ రమేష్ కుమార్ని రాజ్యాంగ వ్యతిరేకంగా తొలగించుకోవాలనుకోవటం తప్పా కాదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అట్లాగే ఒక మాజీ జడ్జి అయినటువంటి కనకరాజ్ గారిని తమిళనాడు నుంచి హుటాహుటీన, అది కూడా ఒక స్మగ్లర్, ఒక దొంగలు కనుక దొంగ వస్తువుని తరలించినట్టుగా మీరు అంబులెన్స్లో 108 అంబులెన్స్లో ఇక్కడికి తీసుకురావడం అనేది తప్పా కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనకరాజ్ గారిని అప్పటికప్పుడు 48 గంటల్లోనే అప్పటికప్పుడు ఎస్సీసీగా మీరు ప్రకటించడం రాజ్యాంగ వ్యతిరేకమా కాదని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాం. రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టే కోర్టులు కనకరాజ్ గారిని పక్కన పెట్టింది, మీరు ఏం మాట్లాడలేకపోయారు. అట్లాగే కోర్టు మళ్ళీ ఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కొనసాగించాలని చెప్పేసి మాట్లాడింది, అప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేకపోయారు. ఇంకొక విషయం చెప్పాలంటే, నిజానికి ఈ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలండి? ఇప్పుడో పెట్టవలసిన అవసరం ఉంది. 2013లో ఎన్నికలు జరిగాయి, 2018లో ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు ఎవరున్నారు కమిషనర్ అంటే, ఈయనే కమిషనర్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 2019లో ఎన్నికలు వస్తున్నాయి, సార్వత్రిక ఎన్నికలు. మరి 18 ఎందుకు నిర్వహించలేకపోయారు? 2018
ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహించలేకపోయారో నాకు అర్థం కావడం లేదు. నాకు కాదు ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆ రోజున ఎన్నికలకు ముందు, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి పాలైతే మళ్ళా సార్వత్రిక ఎన్నికల్లో దెబ్బతింటామనేటువంటి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఆ రోజున ఇదే ఎన్నికల కమిషన్ ఆ రోజున ఎన్నికలు జరపడానికి సిద్ధంగా లేకుండా పారిపోయింది. దీనికి ఏదో సమాధానం చెప్పేటటువంటి పరిస్థితులు లేరు. ఇవాళ ఏమవుతుందండి, ఒక రెండు నెలలు వాయిదా వేస్తే ఎన్నికలు ఏమవుతాయి? చక్కగా వ్యాక్సినేషన్ వచ్చేసిన తర్వాత, అందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరుపుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో తగాదా పడాలనేటువంటి ఒక దురుద్దేశంతో, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు తొత్తులాగా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. మొన్నటిదాకా ఎవరికైనా అనుమానాలు ఉంటే, ఏది ఈ రమేష్ కుమార్ గారు న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నాడనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇవాళ చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నది. ప్రభుత్వం ఒకవైపున ఎన్నికలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని రీజనబుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు షెడ్యూల్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పనిచేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ రన్ ప్రారంభమైంది, త్వరలో ఇవ్వబోతున్నారు. మొత్తం యంత్రాంగం అంతా కూడా, రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం కానివ్వండి, దేశంలో ఉన్న యంత్రాంగం కానివ్వండి, వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఎంత తొందరగా ఇస్తే అంత సమాజానికి రక్షణ కలుగుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ పంచాయతీ ఎన్నికలు పెద్ద ముఖ్యమైనటువంటి అంశం కాదు. ఇది తెలిసి కూడా ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయాలని, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నష్టం చేయాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వ్యవహరించడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, 151 సీట్లుంటే మేము ఏమైనా చేయొచ్చు అనుకుంటే కుదరదు. 151 సీట్లుంటే రాజ్యాంగ పరిపాలించాలి. 151 సీట్లుంటే ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలించాలి. 151 సీట్లుంటే ప్రజలు మెచ్చినట్టు పరిపాలించాలి. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము పరిపాలిస్తామంటే ఎక్కడ కూడా కుదరదు అని చెప్పే సంగతి మీరు ఒప్పుకోండి. మొండిగా పోతుంది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాలి, మొండిగా పోతుంది ఎవరు? మీ అబద్ధాల రాంబాబు, ఆమోతు రాంబాబు తోటి ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టించారు మీరు. ప్రభుత్వం ఎస్సీసీ మొండిగా పోతుంది అని చెప్పేసి మొండిగా పోతుంది మీరు కదా. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా లేవని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని కోర్టులు తప్పుబట్టి మీకు చివాట్లు పెట్టిన తర్వాత కూడా ఈ ఎస్సీసీ ఉంటే మేము ఎన్నికలు జరపమని చెప్పేసి మాట్లాడతామంటే మొండిగా ఉండటం కాదా? మొండి పట్టుదలతోటి వెళ్ళటం కాదా? మీ మంత్రులతోటి ఈ ఎస్సీసీ ఉంటే మేము ఎన్నికలు జరపము అని అంటాం తప్పు కాదా? రాజ్యాంగ వ్యతిరేకం కాదా? మొండి పట్టుదలకి వెళ్ళొద్దు. ప్రభుత్వం ఎప్పుడు మొండి పట్టుదలతోటి వెళ్ళకూడదు. రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి, వ్యవస్థలతోటి సమన్వయం చేసుకుంటూ పరిపాలించాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రధాన అంగాలతోటి సమన్వయం చేసుకుంటూ పరిపాలించాలి, ఆ సమీక్ష చేసుకుంటూ వెళ్ళాలి. అందుకనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోర్టుల ఆదేశాలతోటి ప్రభుత్వంతోటి సంప్రదించి ఎన్నికలకు వెళ్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా మీరు పట్టుదలకి వెళ్తూ ఉన్నారు. ఎన్నికలకి సిద్ధంగా లేరా నిజం? మీరు నిజంగా ఎన్నికలకి సిద్ధంగా లేరా? మొత్తం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూ దేశాలను మొత్తాన్ని కూడా అల్లకొల్లాలం చేసి మానవవాళి మొత్తాన్ని కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితుల్లో మీరు కోవిడ్ని ఏ రోజన్నా లెక్క చేశారా? కోవిడ్ నాంశం ఎప్పుడన్నా పట్టించుకున్నారా? కనీసం ముఖానికి ఒక మాస్క్ అన్న పెట్టుకున్నారా? మీరు మాస్క్ కూడా పెట్టుకోకపోగా, కోవిడ్ నాంశని పట్టించుకోకపోగా అనేక మంది ఎవరైతే ఫ్రంట్లైన్ వారియర్స్గా ఉండి ఈ కోవిడ్ని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేశారో వాళ్ళని మొత్తాన్ని అవమానించినటువంటి వాళ్ళు మీరు, వాళ్ళని బలి తీసుకున్నటువంటి వాళ్ళు మీరు. ఆ సందర్భంగా ఆ రోజుల్లో కోవిడ్కు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎస్సీసీ గారు ఆ ఎన్నికల్ని వాయిదా వేస్తే కేవలం మీకు అనుకూలంగా లేరని, మీరు చెప్పిన మాట వినలేదని ఎన్నికల కమిషన్ని మీరు అర్ధాంతరంగా తీసేస్తారా? తీసేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ఆ రోజు ఎన్నికల నిర్వహించకూడదని
తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సమర్థయంతో నిర్ణయం. ఈరోజు కూడా ఎన్నికలు నిర్వహించాలని తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సమర్థించవలసినటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాల్ని మీరు స్వాగతించాల్సింది పోయి, ప్రజాశ్రేయస్సు కోసం ఎన్నికలు నిర్వహించాల్సింది పోయి, ఇంకా కులాన్ని అంటగట్టడం, రాజ్యాంగ వ్యవస్థల్ని అవమానించడం, రాజ్యాంగబద్ధంగా నడపకపోవటం, వీటితో పాటు పట్టుదలకు పోయి కుట్రలు చేస్తూ ఎన్నికలు జరపమంటే జరపని చెప్పేసి మాట్లాడడం అనేది మీరు తగ్గించుకోవాలి, వాటి నుంచి పక్కకొచ్చి ఆలోచించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఏం మాట్లాడతారు? ఎన్నికలు నిర్వహిస్తే చంద్రబాబు నాయుడు గారికి లాభం కాబట్టి రమేష్ కుమార్ గారు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నాడా? ఎన్నికలు నిర్వహిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా లాభం? మనం చూస్తున్నాం ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు లేదా వీళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఇప్పుడు వస్తున్నారండి బయటికి. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వచ్చారండి హైదరాబాద్లోనే ముక్కుకి నోటికి గుడ్డ కట్టుకొని అప్పుడప్పుడు విజిటింగ్కి వచ్చి భయపడి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నామనేటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి వీరు ఇవాళ నడుపుతూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ని. ఎలక్షన్ కమిషన్ వారు చెప్పినట్టుగా వినేటటువంటి పరిస్థితికి రావడం చాలా బాధాకరమైనటువంటి అంశం. దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ కూడా సహించేటటువంటి పరిస్థితి కూడా లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఎందుకని ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెబితేనే ఇదంతా జరుగుతుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తొందరపడుతున్నారు అంటే రేపు మాపు తిరుపతి బై ఎలక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తిరుపతి బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు వస్తాయో లేదో తెలియనటువంటి పరిస్థితి. థర్డ్ ప్లేస్కి వెళ్తాడో ఫోర్త్ ప్లేస్కి వెళ్తాడో లేక సెకండ్ ప్లేస్కి వెళ్తాడో ఫస్ట్కి సెకండ్కి ఎంత తేడా ఉంటుందో దిగ్గులైన రాజకీయవేత్తలకు కానీ ప్రజలకు కానీ అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు జరగబోయేటటువంటి ఏ ఎన్నికల్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తిరుపతిలో మాకు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్కి పంచాయతీ ఎన్నికలకి వెళితే దెబ్బతినిపోతాడు చంద్రబాబు నాయుడు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఇంట్రెస్టుల్ని తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్టుల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్నికల కమిషన్ పనిచేయడం అంటే ఇంతకన్నా నీచమైంది, దుర్మార్గమైంది, అన్యాయమైంది ఇంకేమైనా ఉంటుందా చెప్పమని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఉద్దేశపూర్వకంగా ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళారు, వారు అభిప్రాయాలు చెప్పారు, ఇవాళ ఉద్యోగస్తులు తమ అభిప్రాయాలు చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ ఉద్యోగులు ఎంతమంది పనిచేయాలండి? ఎలక్షన్ జరుగుతూ ఉంటే గ్రామాల్లోకి వెళ్ళి ఉద్యోగులందరూ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళలో ఎవరికైనా కోవిడ్ వస్తే, ఎవరైనా చనిపోతే, ఏమైనా దుష్ట పరిణామాలు జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహించాలి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు బాధ్యత వహిస్తారా అని అడుగుతా ఉన్నా. అదే వ్యాక్సినేషన్ వేసిన తర్వాత ఇదే వ్యవహారం చేస్తే ఎవరికి ప్రమాదం ఉండదు కదా? ఎంతమంది రావాలి? ప్రతి వారు ఓటు హక్కుని వినియోగించుకునేటటువంటి ఒక చక్కని వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికలు పెట్టాలి తప్ప భయపడేటటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయే భయపడిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉన్నది. ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రభుత్వ బాధ్యత, ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ ఎన్నికల్లో ఓట్లేసేది ప్రజలు, ఆ ప్రజలేమైనా ఎన్నికల కమిషన్ చెప్తే ఓట్లేస్తారా లేకపోతే ఇంకొకరు చెప్తే ఓట్లేస్తారా? ప్రజలు ఓట్లేస్తారు, ఓట్లేసేది వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఓట్లేస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇది అనుకూలమనంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మీరు చేస్తారని ఒప్పుకున్నట్టే లెక్క. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మీరు చేస్తున్నట్టు ఒప్పుకున్నట్టే లెక్క. దళితుల మీద దాడులు చేశారు, అందుకనే దళితులు మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేస్తారు అని మీరు ఒప్పుకున్నట్టే లెక్క. ముస్లింస్ మీద, బీసీల మీద దాడులు చేస్తూ ఉన్నాం, అందుకోసమే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఓట్లేస్తారని మీరు ఒప్పుకున్నట్టే లెక్క. హిందూ దేవాలయాలు మొత్తాన్ని కూలుస్తూ ఉన్నారు, కాలుస్తూ ఉన్నారు, దొంగతనం చేస్తూ ఉన్నారు, హిందువులు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేస్తారు అని మీరు ఒప్పుకున్నట్టే లెక్క. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక పాలన మీరు చేస్తున్నారని ఒప్పుకున్నట్టే లెక్క. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంది అనంటే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎప్పుడైనా మీరు తీసుకున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజలు మర్చిపోరనే సంగతి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను అంబటికి చెప్తా ఉన్నా. అంబటి గారు, మీరు ఏ రోజైనా కోవిడ్ నార్మ్స్ పాటించారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా.
కోవిడ్ అంటే మీకు ఎగతాళి, మీ ఎగతాళి వల్ల అనేక మంది డాక్టర్స్ చనిపోయారు. కోవిడ్ అంటే మీకు అవహేళన, మీ అవహేళన వల్ల అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి. కోవిడ్ అంటే మీకు ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు, వాటి వల్ల వచ్చినటువంటి కిట్లకి రేట్లు పెంచి మీరు అమ్ముకున్నారు. చివరికి అత్యంత గౌరవప్రదంగా ఉండేటువంటి ఉపాధ్యాయులను తీసుకెళ్ళి ఆ రోజు మీరు ఆ వైన్స్ షాపుల దగ్గర కాపలా పెట్టి వైన్స్ అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుకున్నారు. నేను అడుగుతా ఉన్నా అంబట్టి రాంబాబు, నువ్వేదో తెగ ప్రేరేపణలు మాట్లాడుతూ ఉన్నావు కదా. కోవిడ్ విపరీతంగా ఉన్నప్పుడు, కోవిడ్ మహమ్మారి తప్పకి ఇళ్లలో నుంచి జనం బయటకు రాకుండా ఉన్నప్పుడు నువ్వు వైన్ షాపుల దగ్గర టీచర్స్ని పెట్టి నడపలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు కోవిడ్ రాలేదని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఎందుకయ్యా భయంతో ఇంకొక విషయాన్ని మాట్లాడబోయి ఇంకొక విషయాన్ని మాట్లాడుతూ ఉంటావు? ఎన్నికలంటే నాకు భయం అని చెప్పు నువ్వు దమ్ముంటే. ఎన్నికలు నేను జరపడానికి భయపడతా ఉన్నాను, ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజల్లో మా ప్రభుత్వం మీద అసంతృప్తి వచ్చిందని చెప్పేసి నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలని చెప్పేసి కూడా నేను నీ సందర్భంగా అంబటి రాంబాబుని అడుగుతా ఉన్నాను. అంబటి రాంబాబు ఏం సూత్రం చెబుతున్నాడంటే, ఇందాక ఎన్నికలు జరపకపోతే ఈరోజు అనేకమైనటువంటి మీటింగులు మీరు పెట్టుకుంటా ఉన్నారు కదా, అనేకమైనటువంటి పథకాలు ఓపెన్ చేస్తూ ఉన్నారు కదా, అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు కదా, అప్పుడు రానటువంటి కోవిడ్ ఎన్నికలు జరిపితే ఎట్లా వస్తుందని చాలామంది అనుకుంటారు. దానికి ఒక ఆప్షన్ ఉంది, మీటింగులకి జనం రావచ్చు జనం రాకపోవచ్చు. కాబట్టి అక్కడ కోవిడ్ రాదు, ఎన్నికలు జరిపితే మాత్రం ఖచ్చితంగా కోవిడ్ వచ్చిందని చెప్పేసి అంబటేదో కొత్త భాష్యం చెప్తూ ఉన్నాడు. మీరు పెట్టేటువంటి మీటింగులకి జనాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉండదు, మీరు పెట్టేటువంటి పథకాల ఓపెనింగ్కి జనాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉండదు, వాళ్ళందరూ అక్కడ కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా రారు. అనేక సార్లు తేలింది, వాళ్ళు మాస్కులు కట్టుకోరు, గుంపులు గుంపులుగా ఉంటారు, కనీసం ఫిజికల్ డిస్టెన్స్ పాటించరు, తండోపతండాలుగా వస్తారు, ఒకరి మీద ఒకరు పడతారు. కోవిడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే అది పబ్లిక్ మీటింగు, పబ్లిక్గా జరుపుతూ ఉన్నారు. మీ స్వార్థం కోసం, మీ అవకాశాల కోసం, మీ పబ్లిసిటీ కోసం జరుపుతూ ఉన్నారు. కానీ ఎన్నికలు ఎట్లా నిర్వహిస్తారో తెలియదా అంబటి? ఎప్పుడు తప్పుడు పద్ధతిలో మాట్లాడవేనా అంబటి? ఎన్నికలు ఎట్లా నిర్వహిస్తారు? ఒక పద్ధతిగా నిర్వహిస్తారు, లైన్గా ఉంటారు, వాళ్ళు ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తారు, ఒకరికొకరికి దూరంగా ఉంటారు, ఓటేసేటప్పుడు కూడా తన దగ్గర ఎవరూ ఉండరు, అందరూ ఉద్యోగస్తులు కూడా బల్ల మీద దూరం దూరంగా కూర్చుంటారు. అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంటుంది, చక్రంగా పనిచేస్తుంది, క్రమశిక్షణతో ఓట్లేస్తారు. నీకు గుంపులు గుంపులుగా ఉంటే రానటువంటి కోవిడ్, నువ్వు పబ్లిక్ మీటింగులు పెడితే రానటువంటి కోవిడ్, నువ్వు పథకాలు ప్రారంభించేటప్పుడు ప్రజల మొత్తాన్ని తరలిస్తే రానటువంటి కోవిడ్, లైన్గా ఉండి క్రమశిక్షణ పాటిస్తూ పద్ధతిగా వచ్చి ఓటేసి వెళ్ళిపోతే నీ కోవిడ్ వచ్చిందా? అదేదో సామెత చెప్పినట్టుంది, చేతకాక నువ్వెవరి మీద దొరివేస్తున్నట్టుగా ఉంది. అంబటి రాంబాబు, మేమొకటే కోరుతా ఉన్నాం, తెలుగుదేశం పార్టీగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి, పంచాయతీ ఎన్నికలకి సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉండటం అంటే అర్థం తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి పోరాటాలు, ప్రజలను మమ్మల్ని నమ్మారు, విశ్వసించారు. ఈ 19 నెలల్లోనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేసేవరా బాబు అని చెప్పేసి ప్రజలు బాధపడతా ఉన్నారు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద చాలా కక్ష ఉండి ఉంటుంది, ఎందుకంటే తను చిత్తుగా ఓడించారు కదా, ఓడించిన వారందరి మీద కక్ష తీర్చుకోవడం కోసం పరకాయ ప్రవేశం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుసు అనేక సంస్థల్లో పరకాయ ప్రవేశం చేస్తారు. ఇవాళ ఈ ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్లో పరకాయ ప్రవేశం చేసి వారి ద్వారా తమ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఒక రాజ్యాంగ వ్యవస్థ ఈ విధంగా అడ్డగోలుగా వ్యవహరించటం, అన్యాయంగా వ్యవహరించటం, అప్రజాస్వామికంగా వ్యవహరించటం, ఒక ప్రతిపక్షానికి లాభం చేకూరే విధంగా వ్యవహరించాలని అనుకోవటం, లాభం జరుగుతుందా లేదా తర్వాత విషయం, ఏ ఎన్నికలైనా ఎప్పుడైనా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, కానీ ప్రజల ఆరోగ్యాల్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఉన్నది. దానికోసం మేము ఆవేదన చెందుతున్నాం తప్ప ఎన్నికల గురించి భయపడే ప్రశ్న ఎప్పుడూ ఉద్భవించదు. అయితే ఇంకొక సందర్భాన్ని ఇక్కడ చెప్పాలి. ఏమండి చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏమండి
సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఇళ్ల పట్టాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు రాని కోవిడ్ ఇప్పుడు వస్తుందా? ఎలక్షన్ జరిపితే తప్పేమిటి? కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇది చూడటానికి చాలా రీజనబుల్గా ఉండొచ్చు. నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఇళ్ల పట్టాలు కానివ్వండి లేదా ఏదైనా చిన్న చిన్న సమావేశాలు కానివ్వండి, ఆప్షన్. వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇల్లీగల్ అనేది ఆప్షన్ కాదు. ప్రతి వారు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. 90 ఏళ్ల వృద్ధుడు కూడా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవలసినటువంటి వాతావరణం ఉంటుంది. ఆ రోజు తప్ప మరొక రోజు వచ్చి ఓటు వేయడానికి వీల్లేదు. కాబట్టి ఆప్షన్ లేదు. ఎన్నికలు పెడితే ప్రతి వారు వచ్చి ఓటు వేయాలి, వేసే విధంగా ఉండాలి. వేస్తారా వేయరా అది వేరే అంశం, కానీ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకోవడానికి భయపడేటటువంటి వాతావరణం ఉన్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడం సరైనటువంటి ఉద్దేశం కాదు. ఇది తప్పు. కేవలం స్టేట్ ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారి తొత్తుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నది. ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పాం, వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అది ఎవరి వల్ల కాదు కాబోదు కూడా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతూ ఉన్నది. ఇలాంటి కుట్రల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛేదిస్తుంది, దానిలో ఏ విధమైన సందేహం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రజలు కష్టాలు పడతా ఉన్నారు. ఒక పక్కన ఇసుక లేక బాధలు, ఒక పక్క వైన్స్ రేట్లు పెరిగి కుటుంబాలు నాశనం అవటం, ప్రతిరోజు దాడులు హిందువుల మీద, హిందూ దేవుల మీద గొడవలు, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అల్లకొల్లోలమైనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇక్కడ అమలు జరగట్లేదు. కాబట్టి ప్రజలు 18 నెలలకే మార్పు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధం. ఎన్నికలు నిర్వహించటం, నిర్వహించకపోవటం అనేది ఎస్ఈసికి సంబంధించినటువంటి అంశం. కానీ ఎస్ఈసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అంతేగాని మీకు లాగా ఎస్సిసి మీకు నచ్చితే ఉంచటం, ఎన్నికల కమిషన్ మీకు నచ్చకపోతే తొలగించటం, తొలగించినప్పుడు మీ ఎన్ని ఇతరుండగా మేము ఎన్నికలు జరపమని చెప్పేసి మాట్లాడటం, మంత్రుల స్థాయిలో మాట్లాడటం, ఇప్పుడు కాదు మేము ఎన్నికలు ఇప్పుడే నిర్వహించాం, రేపు తిరుపతి ఎన్నికలు అయిపోయిన తర్వాత నిర్వహిస్తామని మాట్లాడడం సిగ్గుపడాలి. తిరుపతి ఎన్నికల నాటికి కోవిడ్ ఈ రాష్ట్రంలో ఉండదు, ఈ దేశంలో ఉండదు, ఈ ప్రపంచంలో ఉండదని నువ్వేమన్నా రాసిస్తావా అమ్మటి? తిరుపతి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తున్నారు? అప్పట్లోగా ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో అసలు కోవిడే ఉండదా? అంటే మీరు భయపడతా ఉన్నారు. ఒక న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించేటువంటి వ్యక్తి కనుక ఉంటే మీ అరాచకాలు సాగవని, మీ దౌర్జన్యాలు సాగవని మీరు భావిస్తూ ఉన్నారు. అందుకనే ఎన్నికలు వద్దని భయపడతా ఉన్నారు. నేను ఒకటే సవాలు ఇస్తూ ఉన్నా, మీరు ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగించలేదని మీరు నమ్మితే, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగానే మీరు పరిపాలిస్తున్నారని మీరు నమ్మితే ఎస్సిసి మీద సాకులు పెట్టడం దేనికి? ఎన్నికలకు సిద్ధంగా అండి. రాష్ట్రంలో ప్రజలందరూ ఏ విధంగా తిరుగుతూ ఉన్నారో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. ఎన్నికలకి దమ్ముంటే సిద్ధం కావాలని వైసీపీ పార్టీకి నేను పిలుపునిస్తా ఉన్నాను.